हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल रत्ना रेसिपीज। मीरु गनुक मा चैनल नी मोदटिसारी चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसी पक्कन उन्न गंट सिंबल नोक्कंडी। ई रोज मनं वेरी फेमस ब्रेकफास्ट दोसा, क्यारेट दोसा, पालक दोसा, बीट्रूट दोसा चेयबोतुन्नाम। त्री टाइप्स आफ् दोसा की कावाल्सिन पदार्थालु। मुंदुगा दोसा बैटर दानी त्री बेसिन्स लो तीसुकुन्नानु। मूडु रकाल दोसलु वेयडानिकी मुंदुगा बीट्रूट तुरुमु दोसा बैटर। इदी पालक प्यूरी, पालकूर, पच्चिमिर्ची, अल्लम मुक्कलु, उप्पु वेसी ग्रैंड चेसिन प्यूरी अदि। इदी क्यारेट प्यूरी तुरुमि ग्रैंड चेसानु। इप्पुडु मनं वीटिनि दोसा बैटर्स लो कलुपुकुंदां। मुंदुगा पालक प्यूरीनि दोसा बैटर लो वेस्तुन्नानु। सरिपड़ा पालक प्यूरीनि तीसुकोनि दोसा बैटर लो ईवेन गा कलुपुकुंदां। इंत मंची कलर वस्तुंदि कदा, चाला टेस्टीगा कूडा उंटायि। యాక్చువల్లీ పాలక్ దోస నాకు చాలా ఇష్టం। ఇప్పుడు క్యారెట్ ప్యూరీ కూడా వేస్తున్నాను, మొత్తం వేసేస్తున్నాను। క్యారెట్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది కదా। ఇప్పుడు ఈ క్యారెట్ ప్యూరీని కూడా దోస బ్యాటర్లో చక్కగా కలిసిపోయేట్టు కలుపుకుందాం। ఓకే, ఇప్పుడు బీట్రూట్ తురుము। బీట్రూట్ తురుమును బ్యాటర్లో వేసి కలిపితే చూడండి ఎంత యమ్మీ సూపర్ కలర్ వస్తుందో। బీట్రూట్ వల్ల రక్తవృద్ధి జరుగుతుంది। బీట్రూట్ ఒకవేళ పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే ఈ విధంగా మీరు దోస బ్యాటర్లో వేసి దోసలు వేసేస్తే తీయ తీయగా చాలా ఇష్టంగా తింటారు। ఈ విధంగా ఇప్పుడు మనకి త్రీ బ్యాటర్స్ సిద్ధమైపోయినాయి, పాలక్, క్యారెట్, బీట్రూట్। ఇప్పుడు మనం దోసలు వేసేసుకుందాం। తవా పెట్టాను, తవా వేడయ్యాక ముందుగా క్యారెట్ దోసలు వేస్తున్నాను। క్యారెట్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది, ఎందుకంటే కంటి చూపుకి చాలా చాలా మంచిది, ఏ విటమిన్ ఉంటుంది। ఒకవేళ క్యారెట్ని పిల్లలు ఎవరైనా పచ్చిగా తిండమో ఇష్టపడకపోతే ఈ విధంగా మనం దోసలో వేసి ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి విటమిన్ అందుతుంది। మనం ఇవి వెజ్ దోసలు కదా, కాబట్టి రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ కాలిస్తే దోస చాలా టేస్టీగా ఉంటాయి। క్యారెట్ దోస రెడీ, మరొక దోస వేస్తున్నాను చూడండి। ఆరెంజ్ కలర్లో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి క్యారెట్ దోస। తప్పకుండా రెండు వైపులా కాల్చుకోండి, ఎందుకంటే ఇవి వెజ్ దోసలు, ఇవి కంపల్సరీ రెండు వైపులా కాల్చినప్పుడే ఆ వెజిటబుల్ కూడా కొద్దిగా ఉరుకుతుంది। క్యారెట్ దోస సిద్ధం। ఇప్పుడు మనం పాలక్ దోస వేసుకుందాం। సూపర్ కలర్లో సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది పాలక్ దోస। అయితే నేను మామూలుగా పాలక్ ప్యూరీలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు కూడా కలిపాను, ఎందుకంటే ఒకవేళ పాలక్ మనకి వెగటుగా అనిపించినా కూడా మనం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసినప్పుడు ఆ విధంగా ఉండకుండా చాలా టేస్టీగా ఉండి అందరూ ఇష్టంగా తినవచ్చు। నోటికి కారం కారంగా కమకమ్మగా చట్నీతో కలిపి తింటున్నప్పుడు పాలక్ దోస ఇట్స్ సూపర్బ్। మరొక దోస వేసాను చూడండి, జస్ట్ బ్యాటర్ పోసి దోసలాగా వేసి రెండు వైపులా కాల్చుకుంటే యమ్మీ పాలక్ దోస సిద్ధం। నౌ బీట్రూట్ దోస।
బీట్రూట్ని నేను ప్యూరీ చేయలేదు, తురుమును వేశాను. దోస పేపర్లాగా రాదు, గమనించండి. బీట్రూట్ ఎంత తీయ తీయగా ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఈ బీట్రూట్ దోశను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్లీ ఇట్స్ మా సహస్రాస్ ఎవర్ ఫేవరెట్. మామూలుగా కర్రీ వండినప్పుడు తినరు, కానీ ఈ విధంగా దోశ బ్యాటర్లో తురుమును కలిపి వాళ్ళకి దోశలు పోసిచ్చినప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇంత యమ్మీగా కనిపిస్తుంది కదూ, వావ్, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. వెర్రీ యమ్మీ టేస్టీ బీట్రూట్ దోశ తినడానికి సిద్ధం. ఈ విధంగా నేను 3 రకాల దోశల్ని చేశాను. ఈ 3 రకాల దోశల్ని మనం పల్లీల చట్నీతో కనుక కలిపి తింటే అమోఘం. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.